గుడిలో చోరీ, దొంగలు ఇల్లే కాదు దేవుని గుడిని కూడా వదలడం లేదు. ఉండీలను పగలగొట్టడమే కాదు, దేవునికి అలంకరించిన నగలను కూడా చోరీ చేస్తున్నారు. దేవాలయంలో చోరీ చేయడం సర్వసాధారణమైంది. ఈ సంఘటన ఇల్లందులో కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని బాలాజీనగర్ పంచాయతీ పరిధిలోని సంజయ్ నగర్లో నిర్మించిన ముత్యాలమ్మ గుడిలో చోరీ జరిగింది. అయినా ఇల్లందులో దొంగతనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకుని దొంగతనాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఒంగూరు నాగమ్మ నా పేరు, సంజయ్ నగరు, ముత్యారమ్మ గుడి దగ్గర ఇల్లు. ఆ తల్లికున్న ఆభరణాలన్నీ దోపిడీ. నిన్న ఇక్కడ లాంటి విషయాలు గొడవలు అయినాయి. అక్కడ పంచాయతీలు చేశారట, ఈ బస్తు పెద్ద మనుషులు వాళ్ళ గొడవల పంచాయతీ చేశారంట. రాత్రి పుల్లు ఆ పంచాయతీ తీర్మానం ఏం చేసిందో పుల్లు దాగింటూ పుల్లు దాగి రాత్రి పడుకున్నారో ఏమో. నైట్ 1 గంట పోలీసులు వచ్చి సత్తులేదంట. రెండింటి వారికి అగ్గుల్లో అన్ని ఆభరణాలు, సాతివారం ఒకటి, కాసుల పేరు, మరి పైన గోపురం, సేవల జూకాలు, వడ్లాలం, నడు వడ్లాలం, ఇవన్నీ గేట్లు పోసేసి అందరూ జరపడం అన్నది దొరుకుతుంది.